హలో మిత్రులారా వృత్తాలు అనగా సర్కిల్స్ యొక్క ఈ వీడియోకి స్వాగతం మునుపటి వీడియోలో మనం సమానంగా లేని జయాలు మరియు కేంద్రం నుండి వాటి దూరాలు అనగా అన్ఈక్వల్ కార్డ్స్ అండ్ దేర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద సెంటర్ గురించి చర్చించాము ఈరోజు మనం సమాన జయాలు మరియు కేంద్రం నుండి వాటి దూరాలు అనగా ఈక్వల్ కార్డ్స్ అండ్ దేర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద సెంటర్ గురించి చర్చిద్దాం మిత్రులారా ఒక కేంద్రం ఓ మరియు వ్యాసార్థం ఆరు సెంటీమీటర్ గాగల వృత్తాన్ని గీయండి ఇప్పుడు మనం దానిలో వరసగా ఎనిమిది సెంటీమీటర్లు మరియు పది సెంటీమీటర్ల పొడవు గల రెండు జ్యాలు పీక్యూ మరియు ఎక్స్ వైలని గీద్దాము అయితే ఇప్పుడు కేంద్రం నుండి ఈ రెండు జ్యాల దూరం గురించి మనం ఏం చెప్పవచ్చు ఈ జ్యాలు సమానంగా లేవు జ్యా పొడవు ఎంత ఎక్కువగా ఉంటే దానికీ కేంద్రానికి మధ్య దూరం అంతే తక్కువ ఉంటుందని మనకి తెలుసు అనగా జియా ఎక్స్ వైతో పోలిస్తే జియా పీక్యూ కేంద్రం నుండి ఎక్కువ దూరంలో ఉంది మనం కేంద్రం నుండి ఈ రెండు జ్యాలపైకి లంబాన్ని గీసి దీనిని పరీక్షించవచ్చు కాని మిత్రులారా మనం సమాన జ్యాలని గీస్తే ఈ కేంద్రం నుండి ఈ జ్యాలకీ గల దూరం గురించి మీరేం చెప్పగలరు వృత్తం యొక్క సమాన జయాలు కేంద్రంపై సమాన కోణాలను ఏర్పరుస్తాయి కాని కేంద్రం నుండి వీటి దూరాలు కూడా సమానంగా ఉంటాయా అవును మిత్రులారా సమాన జ్యాలు కేంద్రం నుండి సమాన దూరంలో ఉంటాయి రండి దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోడానికి మనం ఈ వృత్తంలో మరొక జ్యా ఏబీని గీద్దాం దీని పొడవు పీక్యూ సమానంగా అనగా ఎనిమిది సెంటిమీటర్లు ఉండేలా మరియు కేంద్రం ఓ నుండి జ్యా ఏబీ పైకి ఒక లంబం ఓఈని గీయండి స్కేలు సహాయంతో మీరు ఓఈ విలువను కనుగొనండి ఓటీ మరియు ఓఈల పొడవు సమానంగా ఉందని మీరు చూడవచ్చు మరియు ఈ రెండు జ్యాలు పీక్యూ మరియు ఏబీల పొడవులు సమానంగా ఉన్నాయి అంటే కేంద్రం నుండి దూరం కూడా సమానంగా ఉంది అనగా ఓటీ మరియు ఓఈలు లు సమానంగా ఉన్నాయి ఈ విధంగా మీరు జాఎక్స్ వైకి సమానంగా ఒక జ్యా ఎల్కేని గీయండి మరియు దీనిపై కూడా కేంద్రం నుండి ఒక లంబం ఓఎఫ్ని గీయండి మిత్రులారా ఓఎఫ్ మరియు ఓజెడ్లు కూడా సమానంగా ఉంటాయా అవును ఓఎఫ్ మరియు ఓజెడ్లు కూడా సమానంగా ఉన్నాయని మీరు చూడవచ్చు ఈ విధంగా మనం ఒక వృత్తం యొక్క సమాన జయాలు కేంద్రం నుండి సమాన దూరంలో ఉంటాయని నిరూపించాము మిత్రులారా ఈ రెండు జయాలు రెండు సర్వసమాన వృత్తాలలో ఏర్పడితే కూడా ఈ ప్రవచనం సత్యమవుతుందా రండి మనం దీన్ని పరీక్షిద్దాం ఇప్పుడు మనం ఇదే వృత్తం యొక్క సర్వసమాన అనగా ఆరు సెంటిమీటర్ల వ్యాసార్థం గల మరొక వృత్తాన్ని గీద్దాం దీని కేంద్రం ఓ డాష్ ఇప్పుడు జియా పీక్యూ దీని పొడవు ఎనిమిది సెంటిమీటర్లు దీనికి సమాన జియాని ఈ వృత్తంలో కూడా గీద్దాం దీన్ని మనం ఆర్ఎస్ అంటాము కేంద్రం ఓ డాష్ నుండి గీసిన రేఖాఖండం ఓ డాష్ జీవిత ఆర్ఎస్ పై ఒక లంబం అనుకుందాం అనగా ఓ డాష్ జీ జ్యారెస్ యొక్క కేంద్రం ఓ డాష్ నుండి దూరం ఇక్కడ మనం ఈ సర్వసమాన వృత్తాలలో ఏర్పడిన ఈ రెండు జియాలు పీక్యూ మరియు ఆర్ఎస్ ల దూరాలను పోల్చాలి మిత్రులారా ఇప్పుడు స్కేలు సహాయంతో ఓ డాష్ జీ యొక్క పొడవుని కనుగొనండి ఓ డాష్ జీ యొక్క పొడవు మరియు ఓఈకి సమానంగా ఉందని మీరు చూడవచ్చు మరియు ఈ మూడు జయాలు జాఆర్ఎస్ పీక్యూ మరియు ఏబి సమానంగా ఉన్నాయి అనగా మనం సర్వసమాన వృత్తాల సమాన జియాలు కేంద్రం నుండి సమాన దూరంలో ఉంటాయి అని చెప్పవచ్చు మిత్రులారా ఇదొక సిద్ధాంతం ఇది ఏం చెప్తుందంటే ఏదైనా వృత్తం యొక్క సర్వసమాన వృత్తాల సమాన జ్యాలు కేంద్రం నుండి లేదా కేంద్రాల నుండి సమాన దూరంలో ఉంటాయి అని మిత్రులారా ఈ సిద్ధాంతం యొక్క విపర్యయం కూడా సత్యమవుతుందా అనగా ఒక వృత్తం యొక్క కేంద్రం నుండి సమాన దూరంలో ఉన్న జ్యాల పొడవులు సమానంగా ఉంటాయి అని నేనంటే మిత్రులారా ఇది సత్యమవుతుందా పదండి కేంద్రం ఓ మరియు వ్యాసార్థం నాలుగు సెంటీమీటర్ గల వృత్తాన్ని గీయండి ఇప్పుడు వృత్తం యొక్క కేంద్రం నుండి మూడు సెంటీమీటర్ల పొడవు గల మూడు రేఖాఖండాలు ఓపీ ఓక్యూ మరియు ఓఆర్లని గీయండి ఇప్పుడు వరుసగా మూడు జయాలు ఏబి సిడి మరియు ఈఎఫ్లు ఓపీ ఓక్యూ మరియు ఓఆర్లపై లంబంగా ఉండేలా గీయండి ఇప్పుడు మీకు ఈ విధమైన ఆకృతి లభిస్తుంది మిత్రులారా ఈ మూడు జయాలు సమానంగా ఉంటాయా మీరు స్కేలు సహాయంతో వీటి పొడవులను కనుగొనవచ్చు మీరు చూస్తే ఈ మూడు జయాలు సమానంగా ఉన్నాయని తెలుస్తుంది అంటే ఈ ప్రవచనం సత్యమే మీరు మీ తోటి విద్యార్థులతో కలిసి ఈ కృత్యమును పునరావృతం చేస్తే మీకు తెలుస్తుంది ఒక వృత్తం యొక్క కేంద్రం నుండి సమాన దూరంలో ఉన్న జ్యాలు పొడవులో సమానంగా ఉంటాయి ఈ విధంగా మనం ఈ సిద్ధాంతం యొక్క కూడా నిరూపించాము మిత్రులారా ఈ అధ్యాయంలో ఇంతే ఈరోజు మనం సమాన జయాలు మరియు కేంద్రం నుండి వాటి దూరాలు అనగా ఈక్వల్ కార్డ్స్ అండ్ దేర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద సెంటర్ గురించి చర్చించాము దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు